అమ్మా, ఇంటి ముందు ముగ్గేస్తాం కదమ్మా, అందులో పసుపు కుంకుమ వేయొచ్చంటారా? తప్పకుండానమ్మా. నిజానికి ముగ్గు వేయటం అనేది చాలా గొప్పమైనటువంటిది. ఇందాక మనం లక్ష్మి గారికి కూడా చెప్పారు, ముగ్గు పొడి మొత్తం ఇంటి చుట్టూ చల్లితే కనుక ఎటువంటి క్రిమి సంహారక మందుల్లాగా ఉండి తేళ్లు, జర్రులు అలాంటివి, పాములు రావు. ముగ్గు వేసినప్పుడు మనం చూడండి, ముగ్గేసే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ముగ్గు వేయగానే ఏం చేస్తాం, ఊరికే ఆ ముగ్గును వదిలేయం. నాలుగు వైపులా కూడా నాలుగు డిజైన్తో కానీ లేకపోతే నాలుగు రేఖల్ని కానీ ఇలాగ తీర్చిదిద్దుతాం. ఒకవేళ ఆ ముగ్గుని దాటుకొని ఏమైనా ఇలాంటి సూక్ష్మక్రిములు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ముగ్గు గీత అనేది చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి వాటి ఘాటుకి అవి మన ఇంట్లోకి రాకుండా అక్కడి నుంచి అక్కడే బయటికి వెళ్ళిపోతాయని మనకి శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ముగ్గు కర్ర అన్నది ఒక రకంగా మనకి సూక్ష్మజీవులు లోపలికి రాకుండా కూడా మనకి అడ్డుకట్టగా ఉంటుందమ్మా. ముగ్గుకు అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పటి అమ్మాయిలు మనం ముగ్గేమన్నాం అనుకోండి, ముగ్గు అదేంటి, ఓహో రంగోలీనా, రంగోలీ అయితే వాళ్ళకి తెలుస్తుంది కానీ ముగ్గు అంటే తెలియదు. కాకపోతే ఏదైనా ఒకటి రంగోలీ అయి ఉండొచ్చు, ముగ్గు అంటే అయి ఉండొచ్చు. అసలు అంటూ ముగ్గు వేయడం అన్నది ప్రతి ఆడపిల్లకి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేది ఆ ముగ్గుతోటేనమ్మా. మన ఇంట్లో నిత్యం శుభం జరగాలన్నా ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ముగ్గు లేకుండా వెళ్ళకూడదని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకనే చూడండి, ఎవరైనా పిల్లలు తెల్లవారుజామునా ఏదైనా ట్యూషన్స్కి వెళ్ళాలన్నా కూడా రాత్రే ముగ్గేసి పెడతాం. ఎందుకు, అయ్యో ముగ్గు వేయకుండా బయటికి వెళ్ళకూడదు కదా, పిల్లలకి అది అశుభము అనేసి మనం ముందే ముగ్గేసి పెట్టుకుంటాం. ముగ్గు ఏ ఏ సందర్భాల్లో మనం వేయం, ఇంట్లో ఎవరైనా చనిపోతేనే ఆ 12 రోజులు మనం ముగ్గేయం. మళ్ళీ 13వ రోజు నుంచి మళ్ళీ ముగ్గేసుకుంటాం. అంటే ఈ ఇల్లు అశౌచంతో ఉంది, శౌచంగా లేదు, మా ఇంట్లో ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ముగ్గు వెయ్యలేదు అని తెలియచేయటానికి మటుకే మనం ముగ్గేసుకోకుండా ఉంటాం. మరి ముగ్గు అంటే ఏదో అల్లాటప్పగా పని పాటలేగా రంగవల్లిని తీర్చిదిద్దటం కాదు. రంగవల్లి తీర్చిదిద్దటంలో కూడా ఇందులో ఎన్నో రకాలైనటువంటి శాస్త్రం ఇందులో మనకి నిక్షిప్తమైంది. ఒకసారి మనం ముందుగా ముగ్గేసేటప్పుడు ఏం చేస్తాము, షట్కోణాలతో ఉన్నటువంటి ముగ్గుని మనం నేర్చుకుంటాం. షట్కోణాలతో ఉన్నటువంటి ముగ్గు అంటే ట్రయాంగిల్, ఇటు ఒక ట్రయాంగిల్ వేస్తాం, ఇటు ఒక ట్రయాంగిల్ వేస్తాం, మధ్యలో ఒక చుక్క పెడతాం. అంటే ఒక రకంగా పిల్లలకి మనం, ఆడపిల్లలకి, మన ఆడపిల్లలకి ఇంట్లో ముగ్గు మొదట నేర్పించేటప్పుడు ఇదే ముగ్గు నేర్పిస్తాం. అంటే చుక్కలు లేకుండా ఇలా షట్కోణాలతో ఉన్నటువంటి ముగ్గుని మనం నేర్పిస్తాం. ఆ స్టార్ లాగా నేర్పించి ఇలా ఒక గీయ, ఇలా ఒక గీత గీయమ్మా అని ఆడపిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని మనం నేర్పిస్తూ ఉంటాం. ఈ షట్కోణం దేనికి సంకేతము, కుండలిని శక్తికి సంకేతం. మనలో కూడా 6 చక్రాలు దాక్కుని ఉంటాయి. ఈ 6 చక్రాలు కూడా షట్కోణంగా చూసుకుంటే కనుక ఇది కుండలిని శక్తికి సంకేతం. అలాగే మనం అనేక రకాలు, మనం దశావతారాలని కూడా ముగ్గులో వేస్తుంటాము, చేపల ముగ్గులు అంటాము, లేకపోతే మత్స్యావతారం అది తాబేళ్ల ముగ్గు అంటాము, చిలకల ముగ్గు అంటాము, అనేక రకాలు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మన యొక్క ముగ్గు రూపంలో మనం చూపిస్తూ ఉంటాము. అలా చూపించి మనం ఏం చేస్తాం, మనలో ఉన్నటువంటి ఏదైతే కళాత్మకత అయినటువంటి సృజనాత్మకత ఉందో దాన్ని మనం నిరూపించుకుంటూ ఉంటాం. ముగ్గు వాళ్ళకి బాగా వచ్చా రాదా అన్నది ఎలా తెలుస్తుంది, ఆ ముగ్గు గీత ఎంత సన్నగా వస్తే వాళ్ళకి ముగ్గు వేయడం అంత బాగా వచ్చినట్టు. ముగ్గు వేయడం అంటే అలా తప్ప కాదు, ముగ్గు కర్ర ఒకసారి మనం ఇలాగ పట్టుకున్నాము అంటే ఆ ముగ్గు పూర్తయ్యేంత వరకు కూడా అలాగ గీస్తూనే ఉండాలి. అంటే ఎక్కడా కూడా మళ్ళీ జాయింట్ చేసినట్టు, అంటే మళ్ళీ కలిపినట్టుగా లేకుండా అలా తీస్తూనే ఉండాలి. అలా చేసేటప్పుడు ఏంటి చేస్తాము, ఈ సున్నపు దానికి కొంచెం బియ్యపిండి కూడా కలిపి మనం వేస్తూ ఉంటాం. అంటే ఏమైనా పక్షులు అవి వచ్చాయనుకో పాపం అవి తీసుకుంటాయి తింటాయని. ఇలాగ అనేక రకాలైనటువంటివి ముగ్గులో దాగుకొని ఉన్నాయి. స్త్రీలలో ఉండేటటువంటి సృజనాత్మకత, వాళ్ళల్లో ఉండేటటువంటి కళాతత్వాన్ని మనం పోషించడానికి వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, అంటే క్రియేటివిటీ అంటారు చూసారా, ఆ క్రియేటివిటీని జాగృతం చేయటానికి అలాగే అన్ని రకాలైనటువంటివి కూడా మనకు అందులో నేర్పిస్తూ ఉంటారు. మనము ఖగోళ శాస్త్రాన్ని అంతా కూడా ముగ్గుల్లో దించుతూ ఉంటాం, ఖగోళ శాస్త్రాన్ని దించుతాము. ఇప్పుడు మనకి 15వ తారీఖు ఆగస్టు వచ్చిందనుకోండి, జెండాలు దించుతాము. అలాగే గణతంత్ర దినోత్సవం రోజు కూడా అలాగే అంటే ఏ పండగ వస్తే ఆ పండగకి అనుగుణంగా మనం ఏం చేస్తాం, ముగ్గులు వేస్తూ
లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆవాహన పలుకుతాం. మరి లక్ష్మీదేవి అంటేనే ఏంటి? ఆ తల్లి ముగ్గులోనే అన్ని ఉంటుంది. నిజానికి మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా చూడండి, అష్టదళ పద్మాన్ని వేసి భగవన్మూర్తిని దాని మీద పెడతాము. ఆ పద్మం వేసి 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 వేయగానే ఇంత పసుపు కుంకుమ అక్కడ వేసామనుకోండి, భగవంతుడు ఆవాహన అవటానికి ఆ యొక్క ప్రదేశము చక్కగా శుచి చేయబడి అది సిద్ధంగా ఉంది అని అర్థం అన్నమాట. కాబట్టి ముగ్గుకి ఎంతో పవిత్రత దాగుకొని ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముగ్గు లేకుండా వెళ్ళకూడదు, అది చాలా తప్పుతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా కొంచెం ముగ్గు వేయటం నేర్చుకోవాలి. అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పటికీ కూడా మనం ఉన్నటువంటి ప్రదేశంలో అయినా మన గుమ్మం ముందైనా చిన్న ముగ్గు, మన ఇంటికి శుభం జరగాలని, మన ఇంట్లో ఎప్పుడూ కూడా శుభకార్యాలు జరుగుతూనే ఉండాలని ముగ్గు వేసుకోవటం అన్నది మన సనాతన ధర్మం యొక్క గొప్ప విషయం. కాబట్టి మనందరం అది పాటించి తీరాలి.